సో మొత్తానికి కల్వకుంట్ల కవిత గారికి మనం అనుకున్నట్టుగానే, అందరూ ఊహించినట్టుగానే బెయిల్ మంజూరు కావడం జరిగింది. సో ఆమెను ఒక మహిళగా ఆమెకు ఉండాల్సినటువంటి హక్కులను మేము గుర్తిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ఈడీ అలాగే సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాదాపు 5 నెలల పైచిలుకు ఆమె తిహార్ జైల్లో గడపడం జరిగింది. సో తిహార్ జైలు నుంచి నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో విడుదలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు కొద్దిగా భావోద్వేగానికి లోనైపోయినారు. కొడుకును పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆమె మీడియాతో కూడా 1-2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏం మాట్లాడింది, ఆమె ఎలా వెళ్ళింది, ఏం కథ, ఏం జరిగింది అనేది ఒకసారి ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి పోదాం. రైట్, ఆమె రిలీజ్ అయినటువంటి సందర్భంలో మాట్లాడింది. మాట్లాడుతూ ఏమన్నదంటే, నేను కేసీఆర్ కూతుర్ని, అసలు నేను తప్పు చేయను, చేయలేదు. నన్ను నా పిల్లలకి, ఒక తల్లిని ఆడబిడ్డలకి పంపి నన్ను జగమండం చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. నిన్న ఆమె రిలీజ్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక గమ్మత్ విషయం ఏంటంటే, చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీలు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు నిన్న ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి సందర్భంలో వాళ్ళందరికీ, అంటే దాదాపుగా మనం కూడా ఒక 4 రోజుల కింద చెప్పుకున్నాం, 100% ఆమెకు బెయిల్ వస్తుంది అనేటువంటి మాట చెప్పుకున్నాం. దాదాపుగా కోర్టు కూడా, ప్రజలు అనుకున్నట్టుగానే కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె కన్నీళ్లు పెడుతూ ఒక మాట చెప్పింది. మీరు తీసుకొని ఉండరా ఇవన్నీ ముందే. కన్నీళ్లు పెడుతూ ఒక మాట ఏం చెప్పిందంటే, ఒక తల్లిని బిడ్డలకు 5 నెలల నుంచి దూరంగా ఉంచి బంధించడం ఇది దుర్మార్గం అనే మాట చెప్పింది. అమ్మ కవిత గారు, నేను కూడా చెప్పదలుచుకున్న సేమ్ డైలాగ్ మీ నాయనకు పోయి చెప్పు. నాయన, మనం కూడా గతంలో చాలా మంది ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి క్రియేట్ చేసినాం, మనం కూడా అక్రమ కేసులు పెట్టినాం, మనం కూడా జైల్లో బంధించినాం, మనం కూడా హింసకు గురి చేసినాం. నాయన, మరి నేను అనుభవిస్తే నాకు అర్థమైంది, నువ్వు ఇంకోసారి పొరపాటు చేయక నాయన అని చెప్పి మీ నాయనకు చెప్పు. చెప్తే అప్పుడు లెక్క సాఫ్ ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, సరే కవిత గారికి బెయిల్ రావాల్సిందే, ఆమెని ఎక్కువ రోజులు బందీగా ఉంచడానికి కూడా వీల్లేదు. భారత రాజ్యాంగం, మన చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ పొందే హక్కు ఉంది. సో మరి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. కేసు పెట్టిందేమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఏది ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసు కట్టిరు లిక్కర్ స్కామ్ అని చెప్పి. అటు సిసోడియా బయటికి వెళ్ళిండు, ఇటు ఈమె బయటికి వెళ్ళింది. కేజ్రీవాల్ ఇంకా లోపలనే ఉన్నాడు. సో ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తుందా, ప్రకటించే ఛాన్స్ ఉందా? మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గవర్నర్గా పోతాడు, హరీష్ రావు కేంద్ర మంత్రి అవుతాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేటి రామారావు అవుతాడు, ఇది జరగబోతుందని చెప్పింది సత్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే భారతీయ జనతా పార్టీ బెయిల్లో సహకరించింది అనుకుంటే మరి మీరు మాట తప్పొద్దు వాళ్ళకు కూడా, మీరు మాట తప్పొద్దు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి వాళ్ళకి మీకు ఏం ఒప్పందాలు జరిగినాయి, ఏం కథ అనేది మాకు సంబంధం లేదు. అయినప్పటికి కూడా మీరు మాట మీద ఉండుర్రి, మీరు మాట మీద ఉండి వాళ్ళకైతే ఏమైతే హామీ ఇచ్చారో, గత ఈ బెయిల్ రోజు కంటే ముందు 1 వారం 10 రోజుల క్రితమే బాబామర్దులు ఇద్దరు ఢిల్లీకి పోయి ఎవరెవరిని కలిసిరు, ఏం కథ, ఏం సెటిల్మెంట్ అయింది, ఏం లెక్క అనేది కూడా అవసరం లేదు. సరే వచ్చింది, అయిపోయింది, బెయిల్ వచ్చింది అంతే. బెయిల్ వచ్చిన తర్వాత ఆమె నిందితురాలు మాత్రమే, ఖైదీ మాత్రం కాదు. నింద మోపబడ్డటువంటి మహిళ, నిరూపించబడ్డ నింద మోపబడ్డటువంటి మహిళ. అదేంది, అయితే నింద మోపబడ్డటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ
ఖైదీ మాత్రం కాదు, ఆమెకు హక్కులున్నాయి, ఆమె రావాల్సిందే. కానీ ఆమె వచ్చిన తర్వాత పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఏమైనా ఒప్పందం జరిగిందా అనేది మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. వీళ్ళిద్దరూ కష్టం పాలించింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కష్టం పాలించింది అనేది బండి సంజయ్ గారి ఆరోపణ. ఇంకోవైపు కేటీ రామారావు సత్యం గెలిచింది అని చెప్పారండి. సరే ఇక కడిగిన ముత్యం లెక్క వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు అన్నట్టుగానే కడిగిన ముత్యం లెక్కనే వచ్చింది అనుకో. అవి ఎందుకంటే ఆడ వచ్చడు వాన భారీ వర్షం పడ్డదట. సరే రాత్రిపూట ఆమె బయటకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇవాళ ఏంది అని అంటే నిన్న టీ న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 2:45 కవిత చేరుకుంటారు. అంటే ఇప్పుడు శంషాబాద్కు భారీ స్థాయిలో జన సమీకరణ చేసి తద్వారా ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఏదో జరిగిపోయింది పొలిటికల్గా అనేటువంటి ఒక ప్రాపగాండా లేదంటే ఇంకొకటి సృష్టించాలనేటువంటిది సహజంగా బీఆర్ఎస్ పార్టీ ఈ కేసును వాడుకోవాలని చూస్తూ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ర్యాలీ దారి పొడవునా ఇక దాని కథ వేరే ఉంటుంది, మీరు వేరే లెవెల్లో ఉంటుంది, మీరు చూడండి అక్కడ. అయితే నిన్న రిలీజ్ అయిన కవిత గారికి శుభాకాంక్షలు, మీరు మళ్ళీ జైలుకు పోకుంటుండాలి. కాబట్టి ఇక్కడ ఇక్కడ మీ కుటుంబం చేసినటువంటి తప్పులన్నీ ఏమైతే ఉన్నాయో మీరు ఇప్పటికి కూడా అప్రూవర్గా మారొచ్చు, ప్రజలకు మారొచ్చు, మా అన్న మా బావి తప్పు చేసిండు, మా నాయని తప్పు చేసిండు, సరే నువ్వు చేయలేదంటున్నావు కాబట్టి నిన్నే నమ్ముదాం, చేయలేదని అనుకుందాం కానీ వీళ్ళు చేసినవి చాలా ఉన్నాయి, ఇటు కాళేశ్వరం వీలేశ్వరం చాలా ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు ప్రజలకు అప్రూవర్గా మారితే మంచిగా ఉంటుంది. ఎట్లాగో కోర్టుకు మారలేదు, కింగ్ పిన్ అని చెప్పారు మిమ్మల్ని, మీరే కీలక సూత్రధారి అని చెప్పారు కాబట్టి అది జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, కవిత కవితకు బెయిల్ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, నిరుత్సాహంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. జై తెలంగాణ అంటుంది ఏందన్న అంటే భారత్, అది మరి మన తెలది జై భారత్ మనది జాగృతి సంస్థ భారతదేశానికి వేసారు, ఇది భారత రాష్ట్ర సమితి చేసారు. ఎందుకన్నా ర్యాలీ అంటే మరి ర్యాలీ చేయాలి కదా, తప్పదిగా ర్యాలీ చేస్తేనే కదా, లేకపోతే మాట వస్తుంది. విషయం ఏంటంటే నువ్వు చేసింది ఎంత బేకార్ పని అయినా సరే హల్చల్ చేయి, అంతే హల్చల్ చేస్తే పెద్దగా అవుతుంది అన్నట్టు. రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి. కవితకు బెయిల్ రావడం వల్ల నిరుత్సాహం ఉందా? అనిల్ లిక్వర్ డాన్ టూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఇంకోసారి పోతుంది తెలంగాణలో మళ్ళీ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందరితో రుణమాఫీ అవుతుందని అంటిది లిక్కర్ రాని. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు కాసేపట్లో ఒక సంచలన విషయం కూడా చెప్తా. కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే దాదాపుగా ఒక 1300 ఓటింగ్ లో పాల్గొన్నారు, 1400 ఓ 1500 చూద్దాం. ఓ 1500 ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పటికిప్పుడు. సో ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు ఎంతమంది, నిరుత్సాహంగా ఉంది అనుకునే వాళ్ళు ఎక్కడ ఎంతమంది? సపోజ్ సంతోషంగా అనుకుందాం అనుకుందాం, కేవలం 16% మంది మాత్రమే సంతోషంగా ఉన్నారు, 16% మాత్రమే సంతోషంగా ఉన్నారు ఆమెకు బెయిల్ వస్తే. నిరుత్సాహంగా ఉన్నోళ్ళు 84% ఉన్నారు. సో అంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలకు ఎక్కువ సంతోషం లేదన్నట్టు ఆమెకు బెయిల్ రావడాన్ని పెద్దగా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో అది మనం ఏం చేయలేం, మీరు కోర్టు చెప్పిందంటే అది శిలాశాసనం కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే. నిరుత్సాహంగా ఉంది, కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుంది అంటే దాదాపు 1000 ఓటింగ్ లో పాల్గొని నిరుత్సాహంగా ఉంది మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అంటే ఇంకా ప్రజలకి కోపం పోలేదు కేసీఆర్ కుటుంబం మీద అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇక పటాకులు ర్యాలీలు మినిమం 1000 తక్కువ కాకుండా ఇక్కడ మనం శంషాబాద్ నుంచి చూడొచ్చు, జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ ఆమె రాక కోసం ప్రజలంతా చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక
అందరికీ శరార్తులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 8688928 లైక్ చేయండి.